హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే పపయా పికిల్ తయారు చేయడం చూపిస్తాను. ఇది జీడికాయలా చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. నిమ్మరసం, ఇది 3 పెద్ద కాయలు పిండాను. మెంతి పిండి, ఆవ పిండి, ఉప్పు, కారం, మంచి నూనె, వేరుశనగ నూనె తీసుకున్నాను, పసుపు. ముందుగా బొప్పాయి కాయని పచ్చిగా ఉండాలండి, ఏమాత్రం రంగు రాకూడదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి ఏమీ లేకుండా ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం పసుపు, 1 కప్పు కారం వేసాను, 2 స్పూన్లు మెంతి పిండి వేసాను. మూడు స్పూన్లు ఆవ పిండి వేసాను. రెండు స్పూన్లు ఉప్పు వేసాను. నిమ్మరసం 3 కాయలు పిండుకున్నాం కదా, అది కూడా వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. అలాగే 8 నుండి 10 వెల్లుల్లిరమ్మలు వేసానండి. కొంచెం చితక కొట్టుకున్నట్టు కొట్టుకుని వేసాను. అంటే మనం జీడికాయలాగా 2 రోజుకే తినేస్తాం కదా, ఇలా చేస్తే ఎల్లుల్లిపాయ బాగుంటుంది. మంచి నూనె వేసానండి, 1 పెద్ద గ్లాసు మంచి నూనె వేసాను. వేరుశనగ నూనె తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. ఇది ఒక్క నైట్లో బాగా ముక్క, ఈ బొప్పాయికాయ ముక్కకి బాగా పడుతుందండి. ఉప్పు, కారం, నిమ్మరసం, ఆవుపిండి, మెంతి పిండి అన్నీ కూడా ఒక నైట్లో పట్టేస్తుంది. అంతేనండి, పపయా పికిల్ రెడీ అయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.